కర్ణాటకలో ప్రచారానికి ఇక మిగిలింది 3 రోజులే. కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ నాయకులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. పార్టీల అగ్రనేతలు ముఖ్యమంత్రుల అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితిపై బెంగళూరు పిసిసి కార్యాలయం నుంచి భరత్ పూర్తి వివరాలు అందిస్తారు. సాయంత్రంతో పోలింగ్ ప్రచారానికి గడువు ముగిపోతుంది. ఎందుకంటే పోలింగ్ మనకు 12వ తేదీన కర్ణాటకలో సింగిల్ ఫేజ్లో మొత్తం 224 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ జరగబోతుంది. సో దానికంటే పోలింగ్ కంటే 48 అవర్స్ బిఫోరే క్యాంపెయినింగ్ కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 10వ సాయంత్రం 5 వల్ల ప్రచారం అంతా కూడా నిలిపివేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే చాలా హై వోల్టేజ్ క్యాంపెయిన్ ఇవాళ నడుస్తోంది. ముఖ్యంగా అగ్రనేతలంతా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. రాహుల్ గాంధీ ఇక్కడే ఉన్నారు, కర్ణాటకలో ప్రధాని మోడీ ఇక్కడే ఉన్నారు, అమిత్ షా ఇక్కడే ఉన్నారు, తర్వాత సిద్ధరామయ్య, యడ్యూరప్ప వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ వాళ్ళే కాబట్టి ఇక్కడే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ ఉదయం బెంగళూరులో ప్రముఖ పౌరులతో గెట్ టుగెదర్ నిర్వహించారు. ఆ తర్వాత చిక్బెళ్లాపూర్లో, తర్వాత తుమ్కూరులో రాహుల్ గాంధీకి సంబంధించిన ర్యాలీస్ ఉన్నాయి. తర్వాత మరొక సిగ్నిఫికెంట్ విషయం ఏంటంటే సోనియా గాంధీ 2 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ ర్యాలీలో పాల్గొంటారు. చివరిసారి ఆమె వారణాసిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కంటే ముందు వారణాసిలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎలక్షన్ ర్యాలీల్లో ఎక్కడా కూడా పాల్గొన్న సందర్భం లేదు సోనియా గాంధీ. సో ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ ఇప్పుడు ఆల్మోస్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చారు, ఇక సోనియా గాంధీ ఏ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొనరు అని అనుకున్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలుగా జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సోనియా గాంధీ క్యాంపెయిన్ చేయలేదు. బట్ ఇవాళ సోనియా గాంధీ బీజాపూర్లో 2 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ ర్యాలీని అడ్రస్ చేయనున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది కర్ణాటక ఎలక్షన్ను అన్న చూడాలి. ఎందుకంటే ఇది కనుక ఓడిపోతే కేవలం పంజాబ్ మాత్రమే పెద్ద రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. పంజాబ్, అదేవిధంగా పుదుచ్చేరి, ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారం ఉంది. బట్ ఇది గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఒక గొప్ప విజయంగా కర్ణాటక విజయాన్ని ఒకవేళ గెలిస్తే భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రివైవల్కు కూడా ఇది దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది, మోడీ మీద డిమానిటైజేషన్, జిఎస్టీ వల్ల వ్యతిరేకత వ్యక్తమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే నెక్స్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇక్కడ అన్ని చోట్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందుకనే ప్రెస్టీజియస్గా భావించి సోనియా గాంధీని బరిలోకి తిప్పింది. ఇక బీజేపీ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే నరేంద్ర మోడీ ప్రచారం తర్వాత చాలా ఊపు వచ్చింది, కొద్ది కొద్దిగా బీజేపీ వైపు టర్న్ అవుతోందని బీజేపీ భావిస్తుంది. ఇవాళ కూడా ప్రధాని నరేంద్ర మోడీ 3 ఎలక్షన్ ర్యాలీస్ని అడ్రస్ చేయనున్నారు. మొదట నార్త్ కర్ణాటకలో విజయపురాలో ఒక ఎలక్షన్ ర్యాలీని అడ్రస్ చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కోస్టల్ కర్ణాటకలోని మంగళూరులో, ఆ తర్వాత సాయంత్రం బెంగళూరులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సో అన్ని రీజియన్స్ను ఆయన కవర్ చేస్తున్నారు. అమిత్ షా అయితే అసెంబ్లీ సెషన్స్ వైజ్గా పార్టీ కార్యకర్తల వారిగా ఆయన మీటింగ్స్ పెట్టుకొస్తున్నారు. సో ప్రధాన నేతలంతా కూడా బెంగళూరులోనే ఉన్నారు. అటు జేడీఎస్ తరఫున కుమారస్వామి తను ఒంటరిగా దేవగౌడ కొన్ని ర్యాలీస్ ప్రసంగిస్తున్నప్పటికీ ఒంటరిగా కుమారస్వామి క్యాంపెయిన్ నడిపిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఓల్డ్ మైసూర్ రీజియన్లో జేడీఎస్ పట్టు ఎక్కడ కూడా చల్లారలేదు. సో ఇప్పటివరకు వచ్చిన ఎలక్షన్ సంబంధించిన అన్ని సర్వేలు కూడా దాదాపు హంగ్ అసెంబ్లీనే సూచిస్తున్నాయి. 112 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ అన్ని సర్వేలు కూడా దాదాపు 90-100 బీజేపీకి, కాంగ్రెస్కి ఇస్తున్నాయి. కొన్ని సర్వేస్ నిన్న ఏబీపీ న్యూస్ సర్వే వచ్చింది, దానిలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవచ్చు, బీజేపీ కంటే ఒక 5-10 సీట్లు ఎక్కువ రావచ్చు అని చెప్తున్నారు. జేడీఎస్ కింగ్ మేకర్ రోల్ ఉన్న పరిస్థితి. సో అందుకని అన్ని పార్టీలు కూడా చివరి నిమిషం వరకు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. అటు ఎలక్షన్ ర్యాలీస్ నిర్వహిస్తున్నాయి, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సెస్ అగ్ర నేతలతో కూడా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బెంగళూరు వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు.
నరేంద్ర మోడీ పాలనపైన విరుచుకుపడ్డారు. జీఎస్టీ డిమానిటేషన్ దేశాన్ని 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందంటూ విమర్శించారు. అదేవిధంగా ఇప్పుడు చిదంబరంను కాంగ్రెస్ పార్టీ ఆయనకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తోంది. అటు దళితుల ఓట్లు పొందేందుకు బీజేపీ కూడా రామ్విలాస్ పాశ్వాన్ అలయన్స్ పార్ట్నర్ రామ్విలాస్ పాశ్వాన్ రంగంలోకి దించింది. దళితులతో ఆయన మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు రామ్విలాస్ పాశ్వాన్. సో ఏ ఒక్క అవకాశాన్ని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వదులుకోవట్లేదు. చివరి నిమిషం వరకు కూడా తమదే పై చేయి, ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక ఎలక్షన్ గెలవాలి అన్న ఉద్దేశంతో రెండు పార్టీలు కూడా చాలా గట్టి ఎఫర్ట్ అయితే పెడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. యశోదా,